అయితే నేను బతుకమ్మ ఫెస్టివల్కి నీకు డ్రెస్ కుట్టిద్దాం అనుకుంటున్నా బేటా. వద్దు మమ్మీ. కాదు బేటా, మరి నాతో బతుకమ్మ ఆడడానికి ఎవరు ఉండరు కదా. నేను ఆడా ఒక లేవల్ లేకపోతే ఆడతా, ఒక లేవల్ లేకపోతే నేను ఆడతా. కాదు బేటా, ఇప్పుడు బాయ్ డ్రెస్ వేసుకొని ఆడితే బాగుండదు. నేను ఒక చుడిదార్ కుట్టిస్తా. అసలుకి ఎందుకడు, బాయ్స్ కూడా ఆడతారు. ఫస్ట్ నాకు చూపి. ఏం చూపియాలి? బాయ్స్ ఆడేది అప్పుడు ఆడదా. చిన్నప్పటి నుంచి నేను ఆడతా మమ్మీ అని ఇంట్రెస్ట్గా మాట్లాడుతుండే కదా నువ్వు. మమ్మీ కాదు బెట్టా, నువ్వు ఇప్పుడు డ్రెస్ అయితే టైలర్ దగ్గరికి వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకోవాలి డ్రెస్వి. అయాన్ ప్లీజ్ అయాన్, ఇది చూడు ఒకసారి చూడు. నువ్వు ఖచ్చితంగా చిన్న బతుకమ్మకి ఒక డ్రెస్, పెద్ద బతుకమ్మకి ఒక డ్రెస్. నాకు అమ్మాయి లేదు కాబట్టి నువ్వే అమ్మాయి అబ్బాయి కదా నాకు. వద్దిన ఉంది ప్రత్యక్ష పెద్ద మమ్మీ అమ్మమ్మ ఉంది, మన మన వదిన ఉంది, మన నాని ఉంది, వనికత్ ఉంది, చిన్నపిన్ని ఉంది, పెద్ద పిన్ని ఉంది, అందరున్నారు. అత్త ఉన్నారు, అత్తలు ఉన్నారు, అందరున్నారు. కానీ మన ఇంట్లో మాత్రం నా బేబీ నువ్వే కదా, అందుకని నా గర్ల్ బేబీ బాయ్ బేబీ నువ్వే కదా. బాయ్ మమ్మీ ప్లీజ్ బేటా, ఒక ఒక డ్రెస్ బతుకమ్మ బతుకమ్మ వియ్యాలు మంచిగా ఆడదాం బేటా ఇద్దరం, సరేనా? విత్అవుట్ డ్రెస్. వితౌట్ డ్రెస్ వేసుకోవా? సారీ, విత్అవుట్ డ్రెస్ అంటే నా బాయ్స్ డ్రెస్. బాయ్ డ్రెస్సా? విత్అవుట్ గర్ల్స్ డ్రెస్, విత్ బాయ్స్ డ్రెస్. ఓకే ఇంకా సరే, బాయ్ డ్రెస్సే, బాయ్ డ్రెస్ వేసుకో. సరే, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్.